నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో ఘనంగా షిరిడి సాయిబాబా 29వ ఆలయ వార్షికోత్సవ వేడుకలు. గుత్తి పట్టణంలో కోట వీధిలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా వేణుగోపాలస్వామి ఆలయం నుంచి సాయిబాబా దేవాలయం వరకు 108 కలశాలతో పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయంలో సాయినాథునికి అభిషేకాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ వర్నూర్ బి హాజరై ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. వీరి ఆలయ కమిటీ వారు గాన స్వాగతం పలికి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ వర్నూర్ బి మాట్లాడుతూ గుత్తికోటలో వెలిసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం 29వ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని, అప్పటి నుంచి నేటి వరకు ఎంతో మంది భక్తాదులు పాల్గొని శ్రీ షిరిడి సాయిబాబా పాత్రకు కృపులు అయ్యారని, షిరిడి సాయిబాబా అనుగ్రహంతో ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ షిరిడి సాయిబాబా ఆలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయని, ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించామని, భక్తులు బాబా దర్శించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా వేణుగోపాలస్వామి ఆలయం నుంచి సాయిబాబా దేవాలయం వరకు 108 కలశాలతో పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించామని, అనంతరం ఆలయంలో సాయినాథునికి అభిషేకాలు నిర్వహించామని, భక్తులకు అన్నదాన కార్యక్రమం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సేవా సమితి కమిటీ సభ్యులు, భక్తులు, భక్తాదులు తదితరులు పాల్గొన్నారు. ఉదయం 5 గంటలకు అగ్రహారతితో ప్రారంభమయ్యి 108 కలశాలతో బాబాగారికి అభిషేకము, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమము, సాయంత్రం పల్లకి ఉత్సవం ఘనంగా నిర్వహించబడుచున్నది. ఇందుకు ఆలయ కమిటీ వారు విస్తృతంగా ఏర్పాటు చేశారు. దీనికి సహకరించినటువంటి ప్రతి డిపార్ట్మెంటుకు, పత్రికా విలేకరులకు, పోలీస్ డిపార్ట్మెంట్కి, మరి ముఖ్యంగా మున్సిపాలిటీ వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పర్సన్ అయినటువంటి వన్నిరూపి మేడం గారు మరియు భక్తాదులు పాండేసుకునేటువంటి స్వాములందరూ కూడా పాల్గొన్నారు. అందరికీ కూడా మంచి జరగాలని ఆ షిరిడి సాయిబాబాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లా సాయిబాబా కంప్లీట్ కలశాలతో బాబా గారికి అభిషేకం చేశాము. మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం, ప్రజలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం విస్తృతంగా ఏర్పాటు చేసి అందరికీ చేయడం జరుగుతున్నది. సాయంత్రము పల్లకిని అలంకారం, పూల అలంకారంతో ఏర్పాటు చేసుకుని రథోత్సవం రెండు కూడా ఘనంగా నిర్వహించబడుచున్నది. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మన దృష్టిలో 29వ వార్షికోత్సవం షిరిడి సాయిబాబాది జరగబోతుంది. అలాగే మన వృత్తి పట్టణ ప్రజలందరికీ కూడా మన బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మన ప్రజలందరూ ఎల్లప్పుడూ మన బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు. ఓకే సార్.